తెరచాను శ్రీ పద్మావతి అమ్మవారిని ఆదివారం పలువురు ప్రముఖుల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి బిఎస్ పాటిల్, ప్రధాన కార్యదర్శి పరిశోధన మరియు అభివృద్ధి రక్షణ శాఖ చైర్మన్ డిఆర్డిఓ డాక్టర్ సమీర్ వి కామత్ లకు ఆలయం వద్ద ఆలయ డెప్యూటీఓ లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, విజిఓ మనోహర్, విఐ రామ్మోహన్, సిఐ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవిఎస్ఓ శైలేంద్ర బాబు, సూపరింటెండెంట్ మధుసూదన్, శేషగిరి అర్చకులు ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి మ్రొక్కులు తీర్చుకున్న అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వచ్చిన ప్రముఖులకు అమ్మవారి ప్రసాదాలు అందజేసి అమ్మవారి వస్త్రంతో సన్మానించారు.